ఆక్వా రైతుల సంక్షేమాన్ని గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను రాజ్యసభకు పంపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు ఆధ్వర్యంలో ఆక్వా రైతుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రొయ్య రైతులకు బిఎంఆర్ భరోసాను ఆవిష్కరించారు. అనంతరం బీదా మీడియాతో మాట్లాడారు. రైతులకు అండగా ఉండాలని, వారికి భరోసా కల్పించి సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోట రైతులు మంచి శుభవార్తను వినబోతున్నామని బీదా చెప్పారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు రావడం చాలా సంతోషంగా ఉందని, వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, ఆక్వా రైతు సంక్షేమ సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రొయ్య రంగ సంక్షోభంలో నుంచి రైతుల్ని ఏ విధంగా నష్టాల బారి నుంచి బయటేయాలి, వాళ్ళు ఈ రంగం నుంచి బయట వెళ్ళిపోకుండా కొనసాగడానికి ఏ విధమైన సూచనలు గవర్నమెంట్ వైపు నుంచి, ఏ విధమైనటువంటి సపోర్టు రైతు ఆక్వా రైతాంగానికి ఇప్పించాలనే దాని గురించి చర్చించడం జరిగింది. ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, సీడ్ తయారు చేసేటువంటి రొయ్య హ్యాచరీలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని రైతుకి అండగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పి కూడా రైతు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఫిషరీస్ మినిస్టర్ మన అప్పలరాజు గారు, వీళ్ళందరినీ పెట్టి, అధికారులను పెట్టి ఒక హై పవర్ కమిటీ వేయడం ఉద్దేశం ఏమిటంటే రైతులకి ఏ విధమైనటువంటి ఖర్చు తగ్గే విషయంలో మనం ఆలోచన చేసి తగ్గించాలనే దాని గురించి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. రొయ్య రేట్లు పడిపోయినప్పుడు కూడా 170 రూపాయలకు వచ్చేసినప్పుడు కూడా గత 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు కమిటీని వేసి 210 రూపాయలకు 240 రూపాయలు ఖచ్చితంగా కొనాలి అని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేసి ఈరోజు కొనిపించారు. లేకుండా ఉంటే 170 కంటే ఇంకొక దిగుస్థానానికి వచ్చేటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండేటువంటిది అందరికి కూడా తెలుసు. ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రొయ్య రైతానికి ఒక వ్యవసాయానికే కాకుండా చేపలకి రొయ్యలు కూడా అండగా ఉంటానని చెప్పి ఈరోజు అన్ని విషయాల్లో ప్రోత్సాహం ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ దయవించి గమనించాలి. వాయిస్ మాదిరిగా నేను ఈరోజు మా అందరూ కూడా మంచి జరిగేదానికి ఉపయోగపడతానని చెప్పి తెలియజేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చిందే ఆక్వా రంగం, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి కాబట్టి తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా నన్ను ఒక రైతు ప్రతినిధిగా ఢిల్లీలో ఉండమన్నారు. 3 జిల్లాలు కూడా నన్ను ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా కూడా 2 వారాల క్రితం అపాయింట్ చేయడం జరిగింది. పల్నాడు, బాపట్ల, అదేవిధంగా ప్రకాశం జిల్లా. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.